नेल्लूर डीके डब्ल्यू कलाशाल स्ट्रांग रूम नेल्लूर जिला कलेक्टर एनवी चक्रधर बाबू परिशीलिंचारु ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూముల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కఠినమైన నిర్ణయాలతో ఖచ్చితమైన జాగర్తలు పాటించాలని ఆయన అధికారులను సూచించారు. మన జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో కావల్ డివిజన్ ఎన్నికలకు వెళ్తోంది. రెండో విడతలో ఆత్మకూర్ డివిజన్. ఈ రెండు డివిజన్స్ లోనూ నామినేషన్ ప్రక్రియ పూర్తిగా పూర్తయింది. అలాగే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మూడో విడతలో గూడూరు మరియు నాయుడుపేట డివిజన్స్ పోల్కి వెళ్తున్నాయి. ఈ డివిజన్స్లో ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఏర్పాట్లు ఎలా చేసుకున్నారు, ఎన్నికల సిబ్బంది వారి ప్రిపేర్డ్నెస్ ఎలా ఉందనేది ఇవాళ సమీక్షించడం జరిగింది. నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరుగుతున్నాయి. అలాగే డివిజన్లో కూడా సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఎలక్షన్స్కి వీరు పూర్తి స్థాయిలో సమాయత్తం అయ్యారు.
గూడూరు డివిజన్ వరకు వచ్చేసరికి 214 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడుతుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల నియమకం కూడా పూర్తయింది. అలాగే ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని లా అండ్ ఆర్డర్ ఏర్పాట్లు కానీ, పోలింగ్ స్టేషన్స్లో బందోబస్తు కానీ, మోడల్ కోడ్ వైలేషన్స్కి కావాల్సిన సరంజామా అంతా కూడా రెడీ చేసుకున్నారు. అంటే ప్రతి చోట కూడా స్టాటిక్ టీమ్స్, సర్విలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే రంగంలోకి దించడం జరిగింది. వారందరూ కూడా ఏరియా అంతా డామినేట్ చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్భయంగా వారి అమూల్యమైన ఓటాకు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ డివిజన్ పరిధిలో 2,90,000 మంది ఓటర్లు వారి ఓటాకు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం పోలింగ్ స్టేషన్లు 1,924 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఆ పోలింగ్ జరిగే రోజు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా వారి ఆరోగ్య భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేశాము. వారు డిస్టెన్సింగ్ పాటిస్తూ, శానిటైజర్లు వాడుతూ, మాస్కులు వాడుతూ ఎలక్షన్స్లో పాల్గొంటారు. అలాగే పోలింగ్ సిబ్బంది కూడా ఈ 1,924 పోలింగ్ స్టేషన్స్లోనూ విధులు నిర్వహించడానికి దాదాపు 8,000 మంది పోలింగ్ సిబ్బంది, పిఓలు, ఓపీఓలు, ఏపీఓలు, అలాగే మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్స్, అలాగే వెహికల్ డ్రైవర్స్ కానీ, ఇలా అన్ని రకాలుగా పోలింగ్ విధుల్లో ఉన్న వారందరికీ కూడా ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వారికి మెటీరియల్స్ అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా స్టాట్యూటరీ మెటీరియల్ అయిన బ్యాలెట్ పేపర్స్ కానీ, బ్యాలెట్ బాక్సెస్ కానీ, ఇండెలిబుల్ ఇంకు, అలాగే ఎలక్షన్ సీల్స్, పేపర్ సీల్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే మనం పంపించాము. అన్ని డివిజన్స్లోనూ, మండల హెడ్ క్వార్టర్స్లోనూ వీటిని భద్రంగా పరచడం జరిగింది. వారు ఎలక్షన్కి 2 రోజుల ముందు మెటీరియల్స్ అన్నీ కూడా డిస్పాచ్ చేస్తారు. స్టాట్యూటరీ మెటీరియల్ అంతా కూడా 3 డేస్ ముందు ఎలక్షన్కి పంపిస్తాము. అలాగే పోలింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో వారికి ర్యాండమైజ్ చేసి ఏ పర్సన్ ఎక్కడ విధులు నిర్వహిస్తారు అనేది పూర్తిగా పారదర్శకంగా అబ్జర్వర్ గారి సమక్షంలో చేయడం జరుగుతుంది. అందరినీ కూడా వారి నేటివ్ మండల్స్లో కానీ, వారు ఉద్యోగాలు నిర్వహించే మండలాల్లో కానీ వారికి ఎలక్షన్ విధులు ఇవ్వటం లేదు. వేరే చోట వారికి డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరికీ కూడా తర్ఫీదు ఇస్తున్నాము. పూర్తిగా అన్ని ర్యాంక్స్లోనూ వారికి రిక్వైర్డ్ ట్రైనింగ్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి. స్టేజ్ 1 స్టేజ్ 2 ఆఫీసర్స్కి విడిగా, పిఓ ఓపీఓలకి విడిగా, అలాగే మైక్రో అబ్జర్వర్స్కి, ఎంసీసీ టీమ్స్కి విడిగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా 2 విడతలుగా ట్రైనింగ్స్ ఇచ్చి వారందరినీ పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇచ్చి ఎలక్షన్ డ్యూటీస్కి వారిని పంపించడం జరుగుతుంది. మొత్తం 24,685 మంది ఎలక్షన్ విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూడా సాధ్యమైనంత వరకు ఒక విడతలో మాత్రమే డ్యూటీ వచ్చేలాగా చేస్తున్నాము. ఏ ఒక్కరికి కూడా 2 సార్లు ఎలక్షన్ డ్యూటీ రాదు. ఒక పోలీస్ సిబ్బంది మాత్రం మనకి ఉన్న షార్టేజ్ వల్ల వారిని రొటేట్ చేస్తూ 2-3 చోట్ల కూడా వారికి డ్యూటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అన్ని చోట్ల కూడా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి, అలాగే ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ఎలక్షన్ నిర్వహించడానికి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా క్యాండిడేట్స్ అందరికీ ఎన్నికల నియమావళి మీద వారికి అవగాహన కల్పించడము, అలాగే వారి ప్రవర్తన నియమావళి డీటెయిల్స్ అన్నీ కూడా వారికి నామినేషన్ రోజే అందించడం జరుగుతుంది. అలాగే ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కూడా మనకి జిల్లాలో అబ్జర్వర్ గారు వచ్చున్నారు. వారు ప్రత్యేకంగా దాన్ని పరిశీలిస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ అటు సర్పంచ్ కానీ ఇటు వార్డ్ మెంబర్స్ కానీ ఎన్నికల సంఘం వారు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ఆ రూల్స్ తగ్గట్టుగా వారు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ చేయడం, అలాగే వారి మోడల్ కోడ్ వైలేషన్స్ ఏమైనా ఉంటే వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 1077 అనే టోల్ ఫ్రీ నెంబర్తో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాము. ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైనా వివరాలు తెలియజేయాలన్నా, ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. క్యాండిడేట్స్ అందరూ కూడా నిర్భయంగా వచ్చి వారు నామినేషన్స్ ఫైల్ చేసేలాగా, అలాగే ఓటర్స్ అందరూ కూడా నిర్భయంగా వారు ఓటర్ హక్కు వినియోగించుకునేలాగా పూర్తిగా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. Thank you.
ప్లేస్ ఇచ్చేసారు. సార్ ఈ దారిలో ఉన్నాయి సార్, మనం నెల్లూరు పోయే దారిలో ఉన్నాయి సార్. కుడూరు